పేద మధ్యతరగతి ప్రజానికం రైతులు కష్టాలలో నుంచి బయటపడాలని రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చేలా ఆశీర్వదించాలని వెంకయ్య స్వామి వారిని ప్రార్థించాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం గొలగమూడి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న వెంకయ్య స్వామి ఆరాధనా ఉత్సవాల్లో భాగంగా బుధవారం సోమిరెడ్డి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య స్వామి ఆశ్రమానికి వచ్చిన సోమిరెడ్డికి ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికి పూజల అనంతరం ఆశ్రమ మర్యాదలతో సోమిరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజానీకానికి మంచి రోజులు రావాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ స్టేట్ అటువంటి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నామంటే పరిపాలన ఎట్టు సాగుతుందో మీకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుకున్నా, పేదోళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు వాళ్ళు కష్టాల నుంచి బయటపడాలా, రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం రావాలా, ఆ విధంగా ఆశీర్వదించమని చెప్పేసి నేను కోరుకున్నా. అంతకుమించి నాకు కోట్లు కావాలా, నాకు మట్టి కావాలా, ఎర్రమట్టి కావాలని చెప్పి నేను కోరుకోలే. రాష్ట్రం బాగుండాలా, జిల్లా బాగుండాలా, ప్రజలు బాగుండేటట్టుగా ఆశీర్వదించమని చెప్పి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.